మంత్రము చాలా పవిత్రమైనది. ఆ మంత్రాన్ని మనము నిత్యము చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అక్షర లక్షలు పూర్తి చేసామనుకోండి, అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో మంత్రంలో అన్ని లక్షలు పూర్తి చేస్తే అది మంత్రం సిద్ధిస్తుంది అని చెబుతారు పెద్దవాళ్ళు. మరి అక్షర లక్షలు కలియుగం కదా, దానికి 4 రెట్లు అంటే 4 సార్లు చేస్తే ఇంకా మంచిది. ఆ మంత్రం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మొత్తం చెప్పడానికి అనుభవం ఉన్నవాళ్లే చెప్పాలి, తెలుసుకున్నవాళ్ళు చెప్పాలి. గురువులు అన్నప్పుడు ఆ మంత్రాన్ని ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకొకరి దగ్గర తీసుకుని ఉన్నారు, ఆ నియమాలను తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఆ మంత్రం చేయడం ద్వారా వచ్చే అనుభవాలను చెప్పడం ద్వారా మరింత విశ్వాసాన్ని పెంచగలుగుతారు. కాబట్టి మనలో గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం చాలా మంచిది. ఉపదేశం చేయవలసి వస్తే దాన్ని అక్షర లక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఉపదేశం చేయడానికి సిద్ధపడడం శ్రేయస్కరం.